ఎక్కడెక్కడో పంజాబ్ లో చెక్కులు చెల్లినాయా చెల్లదా వేరే విషయం. అక్కడెక్కడో పంజాబ్ లో ఎవరు రైతులు చనిపెడితే ఇవ్వాల్సిందే వదలలేం. కానీ ఇక్కడ కొండగట్టు బాధితులు, ఈ తెలంగాణలో ఒక పవర్ఫుల్ టెంపుల్ అది, ఇక్కడి ప్రాంతంలో ఇంత పేదోళ్ళు చనిపోతే కనీసం వాళ్ళకు వాళ్ళ గురించి మాట్లాడిన పాపను నోరెట్టడానికి అర్థం కల మూర్ఖుడు. మానవత్వమే మానవ మృగం ఈ మూర్ఖుడు. అది ఇతర పరీక్షలు తెలంగాణకు అర్థం కాదు నాకు. కొండగట్టు 100 కోట్లు ఇచ్చాడట, ఫస్ట్ ఆదుకోవాలను. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. పేదోళ్ళ పాపం వట్టిన పోదు ముఖ్యమంత్రి గుర్తుకు, అందుకే స్టార్ట్ అయింది నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది ఇప్పటికే. పేదోళ్ళ పాపం వట్టిన పోదు, పేదోళ్ళ ఉసురు వట్టిన పోదు. నువ్వు అనుకున్నావు పెద్ద పెద్ద చచ్చిపోతే బోకెలు తీసుకుపోయి కొత్త కొత్త బట్టలు తీసుకుపోయి టీవీలకు బయట ఇచ్చి పేపర్లో ఫోటోలు వస్తాయి అనుకుంటున్నావచ్చు. ఈ పాపం ఏడిపోతుంది? ఏం పాపం చేసిన వాళ్ళు ఏడుస్తున్నారు ఒక్కొక్కరు. భర్త భార్య ఇద్దరు చనిపోయినావు ఇంట్లో, చిన్న పిల్లలు 4 పిల్లలు చనిపోయి, చిన్న పిల్లలు పసి పిల్లలు చనిపోయారు, గర్భవతి చనిపోయింది, పండు ముసలో చనిపోయారు, 20 సంవత్సరాల 18 సంవత్సరాల అమ్మాయిలు చనిపోయారు. కొండగట్టుకు 100 కోట్లు ఇచ్చిందట. గతంలో శోభకే శాసనసభలో ఉన్నప్పుడు మాల విరమణ దానికి 2.5 కోట్లు, మెట్ల దానికి 2.5 కోట్లు ఇచ్చి, ఇంకా 5 కోట్లు ఇంతవరకు అద్దె గతిలో ఉన్నాయి. దాన్నే వాడుకుంటలేవు డైవర్ట్ చేసినావు. ఇలా 100 కోట్లు ఇస్తారా? దీనే అన్ని జూటా మాటలు తప్ప ఏ లేదు. ఈయన ఎంతమంది ఒగ్లాపూర్లా ఆ ఇది చెరువులు పడడానికి లిఫ్ట్ పెడతాడు 40 లక్షలే అది. దాన్నే పెట్టలే పోటు కాడు మళ్ళీ మద్దట్లో మా సర్పంచ్ ఉండు కదా, బీజేపీ సర్పంచ్ ఉండు కదా, ఆయన పేరు వస్తుంది అలాంటి సాంక్షి పన్న పని ప్రారంభ ప్రయత్నం చేస్తున్నాయనే ఆయనకేదో పేరు వస్తుంది. కాబట్టి అక్కడ 40 కోట్లు చేస్తారు, 40 లక్షలు పెట్టే దాన్నే నువ్వు ప్రారంభిస్తావు, దాన్నే ముళ్ళకు పెట్టినావు. ఇక్కడ 40 కోట్లు పెట్టడైనా ప్రారంభించారు లిఫ్ట్ పెడతాడు ఆయన. ఇక్కడ నారాయణపూర్ రిజర్వేర్ మునిపోయింది మొత్తం, ఆ మంగళవారం చెరువు కట్ట తగ్గింది మొత్తం ముంపు గ్రామాలు అవన్నీ, వాటి గురించి పరుచుకో. ఆ రోజు ఎవరు రాలే, ఆ రోజు కూడా లేదు. వాళ్ళు ఇప్పటి నుంచి ఆందోళన చేస్తున్నారు, రిపేర్ చేయండి మా బతుకు బర్బాద్ అవుతున్నాయి, వర్షం వస్తే చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఆరు కూడా మేమే ఆదుకున్నాం మరి. అంటే ఏంది తెలంగాణ రాష్ట్రంలో పేదల పరిస్థితి ఎంత ఒక్కసారి ఆలోచించండి. అలా పేదలు చచ్చిపోవాలి బతకదు ముఖ్యమంత్రికి, పేదలు ఎన్ని కష్టాలను పడాలి ఎన్ని నష్టాలను పడాలి, వాళ్ళు ఏమన్నా కానీ వాళ్ళ గురించి పడుకున్న పేరు రావాలి. రా కొండగట్టు బాధపడిన పెద్ద పోయిన ఫోటో పడుతుంది రా, కేసీఆర్ వచ్చి ఇలా ఆదుకుంటే ఆయన పెద్ద ఫోటో పెట్టి ఆయన పాలాభిషేకం చేస్తాం.